నిర్లక్ష్యపూరితమైన బాధ్యత రహిత నిర్ణయాల వల్ల వేల కోట్లు పవర్ సెక్టర్ అప్పుల పాలైందని చెప్తున్నారు అధ్యక్షుడు. డీటెయిల్గా పోతలేదు, మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి. అయితే అధ్యక్ష, ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంఓఈ సైన్ చేసిండ్రు, మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ తోటి. టైంకు పైసలు కట్టలే, అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, బాబు ఏ బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజీవ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష. ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష. వీళ్ళు చేసి ఎంఓఐ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది, డిస్ప్యూట్ వచ్చింది, ఆగిపోయింది. వాళ్ళు బయట ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. నష్టపోయింది ఎవరు అధ్యక్ష? మనం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణ 2వ సారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష, మేము ఆడ ఉన్నాం 6 గ్రౌండ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ, అంత మాట్లాడుతురు, ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా బయటికి మైక్ ఎక్కిపోయేటోళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడబోతే ప్రాబ్లం చెప్పతే డివైడ్ కావద్దు, మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేచేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి, మేము పంచపాండవుల 6 గ్రౌండ్ ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన! నేనెప్పుడు చూడలే. అధ్యక్ష, గత నేను ఎంపీగా పనిచేసిన, మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏళ్ళ కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మీద కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష ఏమాట, నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు తీపిస్తా, నన్ను ఏమన్నారో ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష. తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుణ్ణి, నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. మీరు ఎందుకు తప్పు మాట్లాడతారు అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీ రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క. అదే, ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళను ఒక ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇంకా ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష, స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయిటోండి కాంట్రాక్ట్ల కోసం. అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు, తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మీరు ఆ అంశం మర్చిపోవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి, అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్షులను నడవకూడదు ఎందుకు? అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లకు ఎందుకు వచ్చిన అధ్యక్ష? మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తుందికే వచ్చిన అధ్యక్ష. ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష. ఎంత బద్నాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష. నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష, అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము చెప్తున్నాం అధ్యక్ష, రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా, మన బీజేపీ ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష?
మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊళ్ళలో తిరుగుతున్నా. 9 గంటల దాకా 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు, ఒకటే టెంట్లా. ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచినట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో కొత్తట్రు సార్, మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పిందని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుస్తున్నా. ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్? ఎక్కడ పోయిండు? కారు ఎక్కడ పోయింది? 16 ఎక్కడ పోయినాయి? అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా. అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్ప అధ్యక్ష ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 15 పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు జరిగిన 6 నెలల క్రితం ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసినారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు, ఎంత దుర్మార్గంగా చేసింది అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు అధ్యక్ష రాజశేఖరరెడ్డి గారు మీ బాస్ స్పీ మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం. శ్రీధర్ బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు. అధ్యక్ష మమ్మల్ని నోరు మూపియడం కాదు అధ్యక్ష, ఆయనకప్పుడు మళ్ళా కాదు, మీరు మమ్మల్ని అడపాక కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం మేమేం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటే కనీసం ప్రతిపక్షంలో ఉండన్నా ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకుండ్రు, గతంలో ఏం తప్పులు చేసిండ్రు, మేము మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం. మీ ఎంక్వైరీ అధ్యక్ష పవర్ సెక్టర్ మీద అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష.